గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నా ఉన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్థిక క్రమశిక్షణతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. అయితే ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ఓ పాలసీ లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. బడ్జెట్ ప్రసంగం ఓ రాజకీయ ప్రసంగంలా ఉందన్నారు. అప్పుల పేరుతో 6 గ్యారంటీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం. ఇక సర్వీస్ రంగంపై 33% మంది, పారిశ్రామిక రంగంపై 19.7% మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ కార్మిక శక్తి భాగస్వామ్య రేట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది. ప్రజాపాలన, సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండు కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు. పునాది ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. పట్టింది గ్యాస్ క్రాష్ మంచరంగ ఈస్మాన్ కరలాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్కదాని కూడా గ్యాస్ ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప, అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీ భట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెటా, అప్పుల పత్రమా? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 6 గ్యారంటీలు ఆగమైపోయినాయి. చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతెత్తేసింది. కనీసం 6 గ్యారంటీలకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఈ అప్పుల పాలనేది అప్పులలో ఉన్నాం. మేము ఈ రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాలు కూడా ఈ 6 గ్యారంటీలను తీర్చలేమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.